చదువైపోగానే ఏదో ఒక జాబ్ దొరికిస్తే బాగుండు అనుకుంటారు. కానీ ఉద్యోగాలు చేసేవారికంటే చేయని వారే సంచలనాలు సృష్టిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు తమ జీవితంతో రకరకాల ప్రయోగాలు చేస్తారు. కొంతమందికి సక్సెస్ వరిస్తుంది, ఇంకొంతమందికి మాత్రం నిరాశ మిగులుతుంది. అలా ప్రయోగాలు చేసిన ఓ మహిళ మాత్రం సక్సెస్ అయింది. పేరు టిఫాని. ఉండేది అమెరికా. టెక్సాస్ రాష్ట్రంలో ఓ కేఫ్ లో ఫుల్ టైం జాబ్ చేసేది. రిజైన్ చేసింది, చెత్తను ఎరడం ప్రారంభించింది. సంపన్నురాలైంది. వారానికి ఆమె సంపద $1,000 అంటే ₹74,000. టెక్సాస్ లోని డల్లాస్ లో ఉంటున్న టిఫానీ వయసు 32 ఏళ్ళు. 2016లో కేప్ జాబ్ వదిలేశాక ఏం చేయాలా అని ఆలోచించి చెత్త పనిలోకి ఎంటర్ అయింది. చెత్తలో రీసైక్లింగ్ చేయగలిగేవి, కొద్దిగా వాడిపారేసిన చాలా వస్తువులు కనిపిస్తున్నాయి. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, వాటర్ బాటిల్స్, మేకప్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, వీడియో గేమ్లు, కలర్ స్కెచెస్, డెలివరీ అట్టపెట్టలు ఇలా బోలెడన్ని ఉంటున్నాయి. వాటిని తక్కువ ధరకు అమ్ముతుంది. అలా మొదటి నెల 88,146 సంపాదించింది. ఇదే బాగుంది అనుకుంది. 5 ఏళ్లుగా టిఫాని చెత్త పని చేస్తుంది. ఆమె చాలా తెలివైంది. సహజంగా చెత్త ఏరుకునే వారిని ప్రజలు చిన్న చూపు చూస్తారు. అలాంటి ఆలోచనను మార్చాలని డిసైడ్ అయిన టిఫాని టిక్ టాక్ అకౌంట్ కూడా తెరిచి తన జర్నీ ఎలా సాగుతుందో చెబుతోంది. ఇప్పుడు ఆమెకు టిక్ టాక్ లో 20 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.